సరే కొత్త క్వశ్చన్లు వచ్చేదాకా ఆల్రెడీ ఇందాక వీడియో కామెంట్లు వచ్చాయి మా మైక్రోస్కోప్ పనిచేయట్లేదని మా మైక్రోస్కోప్ ఎప్పుడు పనిచేస్తుంది అణు అణువు చూపిస్తుంది వేసిన డ్రగ్గు దాన్ని చంపుతుందా వేటాడట్లేదా చూపిస్తుంది కాకపోతే ఆ డ్రగ్గులో మాఫియా ఎంటర్ అయింది ఏ డ్రగ్గు ప్రజలకు చేరాలి ఏ డ్రగ్గు చేరకూడదని మాఫియా డిసైడ్ చేస్తుంది దాన్ని ఎప్పుడో బయటపెట్టారు ఆ మైక్రోస్కోప్లో చూసే బయటపెట్టారు రెమ్డెసివిర్ పనిచేయట్లేదని చెప్పారు ప్లాస్మా పనిచేయట్లేదని చెప్పారు స్టెరాయిడ్ వాడొద్దని చెప్పారు యాంటీబయాటిక్ అబ్యూజ్ చేయొద్దని చెప్పారు నా మైక్రోస్కోప్ ఇప్పుడు క్లియర్గానే ఉంది మబ్బిలో ఇంకా అమ్మలా దానికి రోజు దుడుచుకుంటాం కాబట్టి దానికి మబ్బులేం కమ్మల కమ్మిన పొరలు అతి త్వరలో తొలగిపోతాయి ఆయన మందులో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పా ఏవేవి పనిచేస్తాయో కూడా చెప్పా పాత వీడియోలు చూడకపోతే బ్యాక్కి వెళ్ళి చూడండి కాకపోతే డోస్ సరిపోదని చెప్తున్నా అంత సింపుల్గా అనాలసిస్ పనిచేస్తుంది పనిచేయదని చెప్పను డోస్ సరిపోదు రోజుకి 20 స్పూన్లు ఆనందయ్య గారు మందు కొన్ని టాక్సిన్లు ఉన్నాయి అవి తీసి పక్కకు పెట్టి మిగతావై రోజుకి 20 స్పూన్లు తీసుకోండి 10 రోజుల పాటు పనిచేస్తుంది ఖచ్చితంగా పనిచేస్తుంది నేనే చెప్తున్నాగా మైక్రోస్కోప్లో చూసి ఖచ్చితంగా పనిచేస్తుంది ఇంకోటి కార్పొరేట్ దీంట్లో మందు ఫ్రీగా ఇస్తున్నాడుగా కాన్స్పిరసీ ఏముంది అని కాన్స్పిరసీ ఆనందయ్య గారిది కాదు కార్పొరేట్ హాస్పిటల్ది డ్రగ్ మాఫియాది కాన్స్పిరసీ పెయిడ్ ప్రమోషన్ అక్కడ జరిగేది ఆ సంగతి ఆనందయ్య గారికి కూడా తెలియదు ఆయనకు కూడా తెలియకుండా ఆయన ఆకాశానికి ఎత్తున్నారు అమాయక జీవ ఆయన కార్పొరేట్ స్ట్రాటజీస్ ఇంతే ఉంటాయి వాళ్ళు ఎక్కడా కనపడరు ఆడేదేవడో ఆడించేదేవడో అసలుడేవడో ఎవడికి కనపడరు సినిమాలు చూడట్లా కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్లో ఉన్న డ్రగ్లన్నీ వెళ్ళిపోయాయి నా ఫైట్ వల్ల ఖాళీ అయింది ప్రిస్క్రిప్షను విటమిన్ టాబ్లెట్లు జింక్ టాబ్లెట్లు డోలో 650 ఇది తప్ప ఇంకేం మిగలకుండా మొత్తం వాష్ చేసి అవతల పడేశా ప్రజలు నమ్మట్లా ఇప్పుడు విటమిన్ టాబ్లెట్ డోలోకి జింక్కి ఎట్టా తగ్గుద్ది కరోనా అని అడుగుతున్నారు ఇప్పుడు ఆ మచ్చ తుడిసేసుకోవాలి అంటే ఒక కొత్త హైపు హెర్బల్కి ఇవ్వాలి ఆ తర్వాత ఎత్తి కింద పడేయాలి మళ్ళీ ప్రజలంతా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఈ డ్రగ్ మాఫియా డ్రగ్లకి వెళ్ళి చూడాలి అప్పుడు కొత్త పేర్లతో ఇవే వస్తాయి యావిగాన్ ఫావిపిరావేర్ అవలా ఫావిపిరావేరు ఫ్యాబిఫ్లూ అవలా అట్లాగే పేర్లు మారిపోయి అయ్యే వస్తాయి మళ్ళీ మీకు అంత నాలెడ్జ్ ఉండదు కదా మాలిక్యూల్ ఏందో తెలుసుకునే నాలెడ్జ్ పేర్లు మారిపోతాయి అంతే మళ్ళీకి చెప్పింది రెమ్డెసివిర్ వెలుకూరి వెక్లూరి రెమ్డెసివిర్ అయింది తెలుసా మీకు రెమ్డెసివిర్ రేపు ఇంకొకటి అయింది మళ్ళీ అయ్యే వస్తాయి అమెరికా అధ్యక్షుడినే కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్నాయి అవి పేర్లు మార్చుకొని మళ్ళీ వస్తాయి అవే ఆల్రెడీ కొత్త పేర్లతో అట్టపెట్లు ప్రింట్ అయిపోతున్నాయి ప్రింటింగే మారుద్ది మళ్ళీ అయ్యే వస్తాయి నీ అంత అమాయకత్వంగా నేనున్నా కాన్స్పిరసీ ఏంటంటే కాన్స్పిరసీ కార్పొరేట్ కాన్స్పిరసీలు అట్లాగే ఉంటాయి స్ట్రైట్ ఫైట్ ఉండదు ఎక్కడ ఉండి ఆపరేట్ చేస్తారు
చాలా తెలివిగా మీలా ఇంత అమాయకంగా ఉండరు అందుకే వాళ్ళు కార్పొరేట్లు అయ్యారు వాళ్ళకి మీరు ఇలా దొరికిపోయారు సంవత్సరాల నుంచి ఫ్రీగా చేస్తున్నా ఫ్రీగా చేస్తున్నాను నేను ఫ్రీగానే చేస్తున్నా కన్సల్టెన్సీ మొత్తం ఫ్యామిలీని అంతా రిస్క్లో పెట్టుకొని చేస్తున్నా ఎవడి కోసం చేస్తున్నా ఎదుర్కొనేది పెద్ద శక్తిని అని తెలుసు అయినా చేస్తున్నా ఆనందయ్య గారి మందు నెల ఉంటుంది పోద్ది దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు కాకపోతే నా భయం ఏంటి ఒక సూపర్ వేరియంట్ పుడుతుంది అక్కడ ఇంటింటికి సప్లై చేయమనండి ఇంటింటికి వాలంటీర్లు ఉన్నారుగా ఇంటింటికి సప్లై చేయమనండి ఆనందయ్య గారి మందు గురించి మాట్లాడతాం మానేస్తా ఎందుకు కృష్ణపట్నంలోనే ఎందుకు పంచిపెట్టాలండి ఏమన్నా రూల్ ఉందా కృష్ణపట్నం గడ్డ మీద పంచి పెడితేనే ఆనందయ్య గారు మందు పనిచేస్తుందని రూల్ ఏమన్నా ఉందా ఇంటింటికి వాలంటీర్లతో పంచిపెట్టమని చెప్పండి అది పనిచేస్తుందో పనిచేయదో దాని గురించి మాట్లాడటమే మానేస్తా అది సూపర్ స్ప్రెడ్డింగ్ ఈవెంట్ జరుగుతా ఒక సూపర్ వేరియంట్ పునాది పడతా ఉంటుంది అంటే అయినా మాట్లాడకుండా ఉండాలా రేపు మళ్ళీ దానికోసం ఎంత రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ దాని క్లినికల్ సిగ్నిఫికెన్స్లు చూసుకొని మళ్ళీ కొత్తదాన్ని తయారు చేయాలంటే ఈలోపు మళ్ళీ ఎన్ని ట్విస్టులు తీసుకుంటుంది అది ఎన్ని వేరియంట్లు ఎన్ని మ్యూటేషన్లు తీసుకుంటుంది అది కామెంట్ చేయడం ఈజీ తెగిచ్చి విజిల్ బ్లోయర్గా బయటకు రావడమే కష్టం నూరా చూస్తా కింద కామెంట్ పెట్టిన ఆయన నువ్వు సజెస్ట్ చేయ మంచి మందు పనిచేస్తుందని అంత బాగా నమ్ముతున్నావుగా పా కృష్ణపట్నం మీద ఇప్పిస్తా పదా ఇప్పించిన మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసుకెళ్ళి కరోనా వార్డులో దిప్తా తిరుగుతావా దమ్ముందా ఆడ మందు తీసుకోవాలా నెల్లూరు జీజీహెచ్కి వెళ్ళి సాయంత్రం దాకా రెస్ట్ తీసుకొని వెళ్ళాలా గుళ్ళో దన్నం పెట్టుకొని బయట కాసేపు కూర్చుంటాం కదా అదే టైప్లో రెడీయా యా బాస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లెట్ స్టార్ట్ కలంజి పౌడర్ పాజిటివ్ రాకున్నా వాడొచ్చా అది బ్రహ్మాస్త్రం అమ్మ అవసరమైనప్పుడే వాడుకుందాం ఎప్పుడు పడితే అప్పుడు కత్తిని తీసుకెళ్ళి రాళ్ళ మీద కొట్టమాకండి పదును పోయిందనుకోండి యుద్ధం వచ్చినప్పుడు పనికిరాదు అందుకని శుభ్రంగా రాజులు దాచిపెడతారు కదా కత్తులు శుభ్రంగా నూనె తీసి నూనె రాసి ఆ టైప్లో కలోంజీ కానీ వెల్లుల్లి కానీ జాగ్రత్తగా దాచుకోండి ప్రస్తుతానుకున్న బ్రహ్మాస్త్రాలు అవే వాటి పదును తగ్గిందనుకోండి రెసిస్టెన్స్ వస్తుంది క్రోనిక్ కన్జంప్షన్ రెసిస్టెన్స్ వస్తుంది మరి మెంతులు తినమంటున్నారుగా అని చెప్పొచ్చు మెంతులు రిప్లికేషన్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ ఎప్పుడు ఇన్హిబిట్ చేస్తూనే ఉంటుంది కానీ కలోంజీ కానీ వెల్లుల్లి కానీ ఇవి ఇమ్యునో యాక్షన్ యాంటీవైరల్స్ వీటికి రెసిస్టెన్స్ వస్తుంది యాంటీబయాటిక్స్కి వచ్చినట్టు వీటికి రెసిస్టెన్స్ వస్తుంది రెసిస్టెన్స్ డెవలప్ చేయమాకండి ఇమ్యూనో అలవాటు పడకూడదు వాటికి పసుపులా అయిపోద్ది పసుపుకు కూడా ఉంటుంది ప్రాపర్టీ కానీ పసుపు అలవాటు పడిపోయాం మనం రెసిస్టెన్స్ వచ్చేసింది కాబట్టి కలోంజీని కానీ వెల్లుల్ని కానీ కొత్త పుణ్యానికి వాడమాకండి అవసరమైనప్పుడే వాడదాం సింటమ్స్ వచ్చిన 3వ రోజు తర్వాత న్యూట్రోఫిల్ స్పైక్ అయితే వెల్లుల్లి వాడదాం
పాజిటివ్ కన్ఫర్మ్ అయ్యి వైరల్ లోడ్ ఉందని తెలిసిన తర్వాత వైరల్ క్లియరెన్స్ కోసం కలొంజి వాడదాం. వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవటం కాదండి, అరిసి అరిసి గొంతు పోయింది. గొంతు పోయి వోకల్ కార్డ్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ దానికి కొత్త మందులు ఎత్తుక్కోవాలి నేను. ఎట్ట 10 రోజులు గ్యాప్ ఉంది, ఇంకా పని మీదే ఉంటాను. కార్పొరేట్ డ్రామా సార్, ఇంక్లూడింగ్ అదర్స్ ఆల్సో ప్లేయింగ్ విత్ హిమ్. ఆ సంగతి ఆయనకే కాదండి, చాలామందికి తెలీదు. ఎందుకంటే కార్పొరేట్ రేంజ్లో వాళ్ళ స్ట్రాటజీస్ డీకోడ్ చేయాలంటే అంత ఈజీ కాదు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ సేవింగ్ పీపుల్. ఎవరు సేవ్ చేయలేరు సార్, అంతా చెలో కృష్ణపట్నం. ఎందుకు చాలా వీడియోస్లో కలొంజి డైలీ వాడవచ్చు అంటున్నారు? వాడవచ్చు అని నేను ఇంతవరకు చెప్పనండి. కాకపోతే బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు రెగ్యులర్గా సంవత్సరాల నుంచి వాడారు, వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. కాబట్టి సేఫ్టీ ఈజ్ ప్రూవెన్ అనే దాని గురించి చెప్పాను తప్ప, ఇక నుంచి మటుకు కలొంజి వాడద్దు. ఇన్ఫెక్ట్ కన్ఫామ్ అయితేనే కలొంజి, కన్ఫామ్ కాకుండా కలొంజి వాడద్దండి. వీఆర్ విత్ యూ సార్. మొన్న కాలిస్తే 12 మంది వచ్చారండి, తెల్లారి 48 వచ్చారు, అందరం ఖాళీ అయిపోయాం. హాయ్ సార్, హ్యావింగ్ మైల్డ్ హెడ్ ఏక్ అండ్ థ్రోట్ పెయిన్, ప్లీజ్ టెల్ మీ ఎనీ హోమ్ రెమెడీ. థ్రోట్ పెయిన్ అంటే మటుకు టెస్టింగ్కి వెళ్ళాలన్నా. థ్రోట్ పెయిన్ అయితే మటుకు ఖచ్చితంగా టెస్టింగ్కి వెళ్ళాలి. అది సింపుల్ థ్రోట్ పెయినో కరోనా థ్రోట్ పెయినో తెలియదు. అందరూ శాస్త్రవేత్తలు ఇలాగే బహిరంగ చర్చ చేయాలి సార్. శాస్త్రవేత్తలు ఎప్పుడో సర్జరీ తర్వాత కుట్లు కొడతాం కదా, ఆ థ్రెడ్తో కుట్టేసుకున్నారు నోళ్ళు. ఆ కుట్లు ఊడి మళ్ళీ ఆ కుట్లు మాని వాళ్ళు బయటకు వచ్చేళ్ళకి వైరస్ ఎంత అంత అల్లకల్లోలం చేయాలో అంత అల్లకల్లోలం చేసి దానికి అదే వెళ్ళిపోద్ది. వీళ్ళు ఏం చేయలేదు, దాన్ని చిరాకు వచ్చి ఇంకా జాలు, ఇంతవరకు జాలు నా వల్ల కాదు చంపటం అని చెప్పి దానికే చంపి 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 చిరాకు వచ్చి అదే వెళ్ళిపోద్ది. అప్పుడు దాకా వీళ్ళ కుట్లు ఓడో బాలెంతలు, వీళ్ళు బయటికి కదలరు. వీళ్ళు బాలెంతలు అన్నా 2-3 నెలల తర్వాత లెగుస్తారు కానీ కదులుతారు కానీ ఈ నోళ్ళకు కుట్లేసుకున్న బాలింతల మటు బయటికి రారు. సార్, మెంతులు వరాక్సిలం బోత్ యూజ్ చేయొచ్చా? ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ ఏవైనా కానీ ముందు జాగ్రత్తకి వాడచ్చు, కానీ బ్రామెక్సైన్ అనే ఇన్హిబిటర్ మటుకు మ్యూకస్ మెంబ్రేన్ మీద లాంగ్ టర్మ్ వాడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి బ్రామెక్సైన్ మాత్రం మీకు అనుమానం వచ్చి భయం వేస్తేనే ఫస్ట్ గేట్ మూసుకోండి. ఎందుకంటే దాని సేఫ్టీ ప్రొఫైలు షార్ట్ టర్మ్ వాడితే ఇబ్బంది లేదు, కానీ లాంగ్ టర్మ్ వాడితే ఇబ్బంది ఉంది. కాబట్టి బ్రామెక్సైన్ ఒకటి మటుకు అనుమానం వచ్చినప్పుడే వాడండి అని చెప్తాను.
పరాక్సిలిన్ ఇండికం సేఫ్టీ ప్రూవెన్, ఇబ్బంది ఏం లేదు. లివర్కి ఇంకా ప్రొటెక్టివ్, ప్లస్ లాంగ్ క్రోనిక్ డిసీజ్ ఉన్నోళ్ళందరికీ ఫ్యూరిన్ అప్రెగ్యులేట్ అయి ఉంటుంది, ఇంక్లూడింగ్ క్యాన్సర్ పేషెంట్స్తో సహా. వాళ్ళకి ఫ్యూరిన్ డౌన్ రెగ్యులేట్ చేసుకుంటే వరాక్సిలిన్ ఇండికంతో పాత రోగాలు కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి వరాక్సిలిన్ ఇండికం హ్యాపీగా ముందు జాగ్రత్తగా మెంతులతో పాటు వాడుకోండి. నాకు పాజిటివ్ వచ్చి ఈ రోజుకి 10 డేస్. పాజిటివ్ వచ్చి 10 డేస్ అంటే మీకు ఇంక్యుబేషన్ పీరియడ్తో కలిపి 14 రోజులు అయిపోయి ఉంటుందండి. యు ఆర్ సేఫ్, హ్యాపీగా పండుగ చేసుకోండి. నెగిటివ్ టెస్ట్కి వెళ్ళండి. పాజిటివ్ వచ్చినా కానీ స్కోర్ చూసుకోండి. స్కోర్ 25 పైన ఉంటే దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. ఇంకో 3-4 రోజుల్లో ఆ డెబ్రిస్ కూడా క్లియర్ అయిపోతే యు ఆర్ నెగిటివ్, నో ప్రాబ్లం. సార్ పాజిటివ్ వచ్చింది సిఆర్పి 6 అండ్ సిబిపి నార్మల్, బట్ థ్రోట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వస్తున్నాయి. మన మెడిసిన్ సజెస్ట్ చేసి థ్రోట్ పెయిన్కి ఏమీ వాడాలి సార్? సార్ చిన్న చిన్న వాటికి మందులు వాడకండి, అవి కరోనాకి హెల్ప్ చేస్తాయి. మా తగ్గిపోయిన వైరల్ లోడ్ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే జ్వరం ఎక్స్టెండ్ అవ్వడము, తలనొప్పిలో, ఒళ్ళు నొప్పిలో, వీటిని మటుకు బేర్ చేయండి. లంగ్స్లో ఇబ్బంది ఉంది అనిపిస్తే మిస్నాక్ తీసుకోండి, మిస్నాక్ క్లియర్ చేస్తుంది. కొరస్టైన్ కరోనా రాకముందు కూడా వాడచ్చా? కొరస్టైన్ కూడా 3CL ప్రో ఇన్హిబిటరేనండి, అంటే ప్రోటీయేజ్ ఇన్హిబిటరు. ముందు జాగ్రత్త కూడా కొరస్టైన్ తీసుకోవచ్చు, పరాక్సిలిన్ ఇండికం తీసుకోవచ్చు, మెంతులు తీసుకోవచ్చు, కొరస్టైన్ తీసుకోవచ్చు, గోంగూర పువ్వులు తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్, వీటిని తీసుకోవచ్చు. ఓన్లీ కలోంజి, పీపీ ఎక్స్ట్రాక్ట్స్ అంటే దానిమ్మ తొక్కల ఎక్స్ట్రాక్ట్స్, వెల్లుల్లి, ఇవి ఇమ్యునో క్యాస్కేడ్ని ప్లస్ యాంటీవైరల్లు. వీటి మటుకు ముందు జాగ్రత్తగా వాడకూడదు, మిగతాయి ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. అన్న మీరు చెప్పేవన్నీ నిజమవుతున్నాయి, ఏంటో భయ అలా జరిగిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి మాస్క్ ధరించాలో చెప్పండి. ఎటువంటి మాస్క్ ధరించినా గాల్లో వచ్చేదాన్ని ఏ మాస్క్ ఆపదు భయ్యా. చికోరి పౌడర్ కూడా వాడచ్చు అన్నారు కదా, ఇది కూడా రెగ్యులర్గా వాడచ్చా? చికోరి కూడా ఆర్డిఆర్పి ఇన్హిబిటరు, అది కూడా ప్రోటీయేజ్ ఇన్హిబిటరే, శుభ్రంగా వాడుకోవచ్చు. ప్లీజ్ సార్ డ్రై క్రాఫ్ ఉంది, మెడిసిన్ సజెస్ట్ చేయండి. డ్రై క్రాఫ్ ఉంటే ఓకే, బ్రామెక్సైన్ కాఫ్ తగ్గిస్తుంది. బ్రామెక్సైన్తో కాలేదనుకోండి, ఒకవేళ 14 డేస్ దాటిన తర్వాత డ్రై క్రాఫ్ ఉంటే అప్పుడు కాంబినేషన్లు వాడుకోండి, కాంబినేషన్లు హెల్ప్ అవుతున్నాయి. కాకపోతే బ్రామెక్సైన్ కూడా ఉండాలి. థర్డ్ వేవ్ చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ రాకుండా ఏం చేయాలి సార్? సెకండ్ వేవ్ పూర్తి కాలేదు, థర్డ్ వేవ్ ఇప్పుడు. ఇబ్బంది ఏం లేదండి, పిల్లలకి ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ముందు జాగ్రత్తలు మటుకు పిల్లల మీద వద్దు. పిల్లలకి లాంగ్ టర్మ్ డ్రగ్స్ మీద ఉంటే వాళ్ళ గ్రోత్ మీద ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి మటుకు ముందు జాగ్రత్తలకి ఏవి వాడద్దు, వచ్చిన తర్వాత చూసుకుందాం. వాట్ అబౌట్ బ్లాక్ ఫంగస్ సేఫ్టీ? సార్ బ్లాక్ ఫంగస్ అనేది ఎప్పుడు మనతోనే ఉంది. స్టెరాయిడ్ వాడితే మన మీదకి వస్తుంది, స్టెరాయిడ్ వాడకపోతే మనం ఏం చేయదు. అది స్టెరాయిడ్ దగ్గర రానియకండి. అట్లానే ఆస్తమా పేషెంట్లు బయటపడి మాకండి. మీరు వాడే 4 mg, 8 mg ఇబ్బంది ఏం లేదు. 500 mg, 250 mg, 125 mg బస్తాలు తెచ్చి నోట్లోనూ నరాల్లోనూ ఎక్కిస్తే వచ్చే ప్రాబ్లం బ్లాక్ ఫంగస్. ఆ స్టెరాయిడ్ తక్కువ వాడితే సాల్వ్, వాడే అంత వాడితే ఇబ్బంది లేదు. ఇష్టం వచ్చినట్టు వాడి జీవితాలు అటు తయారు చేశారు. అన్నా నెవర్ లుక్ బ్యాక్.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మెంతులు వాడచ్చా? ఎప్పుడైనా వాడచ్చండి. వాలంటీర్ అంటే ఏం చేయాలి సార్? ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. అంతా కృష్ణపట్నం వెళ్ళిపోయారు భయ్య. మళ్ళీ మనం వాలంటీర్ టీం బిల్డప్ చేసి ఏం చేస్తాం? జనాలకు అవసరం ఉంది అంటే వాలంటీర్లు కావాలి. జనాలంతా కృష్ణపట్నంలో టెంట్లు వేసుకుంటున్నారు. మళ్ళీ మనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఏం చేయాలో చూద్దాం. ప్రస్తుతానికైతే ఓకే, మీ నెంబర్ మొబైల్ నెంబర్ పెట్టండి. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసే ఉంచాం, అది కంటిన్యూ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు, 10 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుందాం వాలంటీర్స్కి. సార్ మీ సైంటిఫిక్ ప్రూఫ్ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉంది. నా దానికంటే ఆనందయ్య గారి శంషాబంది ఇంకా బాగుంది సార్. మీ దగ్గర కరోనా ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? మా దగ్గర అన్ని టీంలు ఉన్నాయండి, వాలంటీర్ టీమ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. ప్రిస్క్రిప్టెడ్ డ్రగ్ రాయాలంటే మా డాక్టర్స్ టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లం అయింది, క్రిటికల్ స్టేజ్ ఉంది అనుకుంటే ఎక్స్పర్ట్ టీం ఉంది. కాకపోతే ICU అడ్మిషన్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ డాక్టర్ సపోర్ట్ చేస్తే బయటపడేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థర్డ్ వేవ్ కరోనా ఉంటుందా? థర్డ్ ఉంటుంది, ఫోర్త్ ఉంటుంది, ఫిఫ్త్ ఉంటుంది. రేపు కృష్ణపట్నం దెబ్బకి ఇన్ఫినిటీ ఉంటుంది. సార్ పాజిటివ్ అయిన కన్ఫర్మ్ అయిన తర్వాత మెడిసిన్ ఏం వాడాలి? ముందు జాగ్రత్తగా అయితే మెంతులు వాడాలండి. అనుమానం వస్తే బ్రోమెక్సైన్ సిరప్ 5 ml పొద్దున్న, మధ్యాహ్నము, సాయంత్రము, నైటు మొత్తం కలిపితే 16 mg డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద వాడాలి. ఆ తర్వాత టెస్ట్లు చేయించుకోవాలి. కన్ఫామ్ పాజిటివ్ కన్ఫామ్ అయితే ఈ రెండిటితో పాటు పొద్దున్న 1 స్పూను, సాయంత్రం 1 స్పూను నైగెల్లా సాటివా కలోంజీ సీడ్స్ పౌడర్ చేసుకొని పొద్దున్న సాయంత్రం వాటర్లో కలుపుకొని తాగాలి. కొంచెం CRP ఎలివేట్ అయ్యి ఉంటే, లంగ్ ఫైబ్రోసిస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటే మిస్నాక్ కూడా వాడాలి. మిస్నాక్ వాటర్లో కలుపుకొని తీసుకోవాలి 600 mg పొద్దున్న సాయంత్రం. ఈస్ట్ గోదావరి ఒకరు ఆల్రెడీ ఇలాగే పసర మందు 2 రకాల ఆకుల ద్వారా చేస్తున్నాడు, అది కూడా ఎంత కరెక్ట్ ఏమో. ఆయన ఫేసు లాస్ట్ టైం గోదావరిలో బోటు కింద పోయి ఇరకపోతే బోటులు తెస్తాను వచ్చాడు, ఇప్పుడేమో బాడీలోంచి కరోనా తెస్తాను వచ్చాడు సార్. ఎంతవరకు నమ్మాలి అంటే ఏం చేస్తాం, మా కర్మట గాలింది. పల్మోక్లియర్ వాడొచ్చా మిస్నాక్ బదులు? పల్మోక్లియర్ కూడా వాడొచ్చండి, దాంట్లో కూడా ఏస్టైల్ సిస్టైనే ఉంటుంది. ఇన్ ఎడిషన్ ఇంకోటి ఉంటుంది, ఇబ్బంది లేదు వాడచ్చు. టెస్టింగ్ టుమారో, వాట్ కెన్ ఐ టేక్ హోమ్ రెమెడీ? సార్ ఇప్పుడు 10 సార్లు చెప్పాను, ముంజాగ్రత్త మెంతులు, అనుమానం వస్తే బ్రోమెక్సైన్, కన్ఫామ్ అయితే కరోనా, చీ కన్ఫామ్ అయితే కలోంజీ, దానిమ్మ తొక్కల జ్యూసు, రోజుకు 3 కాయల దానిమ్మ తొక్కల జ్యూస్. ఒసిల్టామైర్ కరోనా టైంలో డైలీ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చా? ఒసిల్టామైర్ కూడా RDRP డాకింగు
అరౌండ్ 6.1 ఉందండి. రెమ్డెసివిర్ కంటే 2 పాయింట్స్ తక్కువ. కానీ డైలీ 150 mg, రెమ్డెసివిర్ 100 mg వాడతారు, ఒసిల్టామైర్ 150 mg. అప్పుడు డాకింగ్ స్కోరు ప్లస్ ఈ డోసేజు ఎక్స్ట్రా డోసేజ్ చూసుకుంటే రెమ్డెసివిర్ లాగే పనిచేస్తుంది. ఇనిషియల్ స్టేజ్ నుంచి మా మందులు చెప్పడం ఇబ్బందిగా ఉన్న డాక్టర్లు ఒసిల్టామైర్ అన్న రాయండి. ఒసిల్టామైరు ఆ ట్రయల్స్లో చెప్తారు పనిచేయదు అని, కానీ రెమ్డెసివిర్ లాగే పనిచేస్తుంది. ఇబ్బంది ఏం లేదు, ముందు జాగ్రత్తగా ఇంటికాడ ఉండి రెమ్డెసివిర్ లాగే ఒసిల్టామైర్. మా మెంతుల మీద నమ్మకం లేని వాళ్ళు తక్కువ డాకింగ్ స్కోర్ ఉన్న కాత డోస్ ఎక్కువ తీసుకోగలిగిన ఒసిల్టామైర్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానికంటే ఇంకొంచెం తక్కువ డాకింగ్ స్కోర్ ఉన్న ఎయిడ్స్ మందు లోపనావైర్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే రెమ్డెసివిర్ 100 mg అయితే ఒసిల్టామైర్ 150 mg ఆల్రెడీ తీసుకోవచ్చు. లోపనావైర్ దగ్గరికి వచ్చి 200 mg అవుతుంది. కాకపోతే లోపనావైర్ 200 mg అలో చేస్తున్నారు లేదో నాకు తెలియదు, ఎందుకంటే అది డాకింగ్ స్కోర్ తక్కువ ఉండడం కానీ ఇంకా దాని మీద స్టడీ ఆపేసి. సార్ కరోనా తర్వాత నీరసంగా ఉంటుంది, 15 రోజుల పాటు ఇది తగ్గుద్దా మన ఎత్తికెళ్తా అని చెప్పి ఆలోచించి నీరసం వచ్చేస్తుంది సార్. తిండి సరిగ్గా తినక దిగులతో వచ్చే నీరసం, అది శుభ్రంగా తినండి, హ్యాపీగా నిద్రపోండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. దానికి మళ్ళీ మందులు ఏం అవసరం లేదు. బెస్ట్ ఏంటంటే ఇంకొక 30 గ్రాముల నూలు, ఒక 25 గ్రాములు మళ్ళీ అవిసులు, ఒక 8 బాదం పప్పు ఇవి మటుకు కంటిన్యూ చేయండి. ఆయాసం ఏమైనా ఉంటే మిస్నాక్ కంటిన్యూ చేయండి. ప్రశాంతంగా తినండి, శుభ్రంగా నిద్రపోండి, నిద్రపట్టకపోతే అశ్వగంధ వేసుకోండి. వీలైతే గ్లైజిన్ సప్లిమెంట్స్ కూడా వాడండి. హ్యాపీగా నిద్రపోండి, శుభ్రంగా తినండి, 15 రోజులు అన్నీ సెట్ అయిపోతాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్ నెగిటివ్ వచ్చాక కంప్లీట్గా రికవర్ అయినట్టేనా? ఆర్టీపీసీఆర్ టెస్ట్ వైరస్ మన బాడీలోంచి ఉందా వెళ్ళిపోయిందా చెప్తుంది, కానీ అది చేసిన డ్యామేజ్ క్లియర్ చేసుకోవడానికి మన బాడీకి ఇంకా టైం పడుతుంది. ఆ లంగ్లో ఉన్న మొత్తం ఏదైతే ఫైబ్రోసిస్, దానివల్ల వచ్చిన చెత్త చెదారం బయటికి వెళ్ళిపోయేంతవరకు, లంగ్ పూర్తిగా రికవర్ అయ్యేంతవరకు, మిగతా ఆర్గాన్లు ఏమైనా డ్యామేజ్ ఉంటాయి రికవర్ అయ్యేంతవరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాడీ అది క్లియర్ చేసుకుంటుంది. అడిషనల్ డ్రగ్స్ అంతగా ఏం అవసరం లేదు, మరీ రేర్ కేసుల్లో తప్ప. కాబట్టి నెగిటివ్ వచ్చిన తర్వాత వైరస్ వెళ్ళిపోద్ది, అది చేసిన డ్యామేజ్ కాదు, ఆ డ్యామేజ్ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రశాంతంగా శుభ్రంగా తిని శుభ్రంగా నిద్రపోతే ఆటోమేటిక్గా మన బాడీ మన ఇమ్యూనో దాన్ని రిపేర్ చేసుకుంటుంది. సిఆర్పీ 6.4 ఉంది, సిబిపి నార్మల్ ఉంది. సిఆర్పీ 6.4 అంటే ఎప్పుడుంది, రికవరీ తర్వాత ఉందా లేకపోతే ఇనిషియల్ స్టేజ్లోనే ఉందా? ఇనిషియల్ స్టేజ్లో సిఆర్పీ రేజ్ అవుతుందంటే మరి ముందు ముందు పెరుగుతుంది. అదే 12వ రోజు 14వ రోజు తర్వాత డౌన్ఫాల్లో 6.4 ఉంటే తగ్గుతున్నట్లు లెక్క, మెల్లగా అది 1 అయిపోద్ది, 0 అయిపోతుంది. సార్ న్యూ టోవిడ్ కిడ్స్ టెస్ట్ చేశారు కదా, అది మంచిదేనా? అది పెద్ద పెద్ద ఆటికి దొరకట్లేదండి, కిట్లు కాడ దొరుకు. లంగ్ డిటాక్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? మిస్నాకేనండి, మిస్నాక్ వాడుకుంటా ఉంటే లంగ్ ఫైబ్రోసిస్ అది క్లియర్ అవుతూ ఉంటుంది, లేకపోతే పల్మో క్లియర్ ఇందాక అతను చెప్పాడు కదా, పల్మో క్లియర్ కూడా బాగానే పనిచేస్తుంది. బ్రామెక్సన్ 8 mg డోసేజ్, 8 mg ఉంటే మీరు 2.5 ml 4 టైమ్స్ తీసుకోవాలమ్మా. కాకపోతే కాంబినేషన్లో ఉన్నాయి, ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు, మత్తు వస్తుంది. ప్యూర్ ట్రై చేయండి, ఎమర్జెన్సీ పర్పస్లో మటుకు 8 mg కొనుక్కోండి. కానీ ఇందాక 5 ml చెప్పింది 4 mg డోసేజ్, 8 mg ఉంటే మటుకు 2.5 ml 4 టైమ్స్. మాస్కులు ఎక్కువ రోజులు వాడటం వలన ఒకటే రూమ్లో ఉండటం వలన బ్లాక్ ఫంగస్ వస్తుంది అంటున్నారు సార్.
వీటన్నిటి వల్ల కాదండి, స్టెరాయిడ్ వాడటం వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది. బ్లాక్ ఫంగస్ ఎప్పుడు మనతోనే ఉంటుంది, కాకపోతే మన ఏం చేయదు. మీ స్టెరాయిడ్ వాడు ఎప్పుడైతే ఇమ్యూనో సప్రెస్ చేస్తారో అప్పుడే మొత్తం తలకాయ అంతా తినేస్తుంది. సార్ నువ్వులు రోజు తినొచ్చా? రాకముందు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు రోజు 30 గ్రాములు తినటం మంచిదండి. ప్రతిరోజు వాళ్ళు బతుకున్న రోజులు తినటం మంచిది. కరోనాకే కాదు మిగతా రోగాలకు కూడా డైలీ నువ్వులు తీసుకోవటం మంచిది. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, క్లాట్లు రాకుండా సిసమాలు సూపర్గా పనిచేస్తుంది, గ్లైజిన్ ఉంటుంది, మంచి ఫుడ్ అది. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఈజ్ సేఫ్. ఏది దిక్కులేనప్పుడు ఏం చేద్దామండి? అది అందక చచ్చిపోవడం కంటే ఏదో ఒకటి కాదు, కొంచెం ఇంప్యూరిటీస్ ఉంటాయి కాదు. ఆ పరిస్థితుల్లో అవి పెద్దగా ఏం ప్రాబ్లం ఏం కాదు. విచ్ వ్యాక్సిన్ ఈజ్ బెటర్? అన్ని వేరియంట్లను చంపేసే వ్యాక్సిన్ బెటర్. ఇంతవరకు అది రాలేదు, ఇంకా బెటర్ అయితే రాలేదు. అన్న మీరు చెప్పేది అన్ని విషయాలు చాలా బాగా ఉన్నాయి, కాకపోతే జనాలకి నచ్చట్లేదు తమ్ముడు. నిజా ఎవడికి నచ్చు, ఏదో రేర్ పీసులు ఉంటారు నీలాగా నాలాగా. సార్ యాంటీబాడీ ఎస్కేప్ వేరియంట్ అంటే ఏంటి? సింపుల్ సార్, హ్యాలోమ్యాన్. ఆడొచ్చి మనం కొడతాడు, ఆయన కొడదామంటే ఆడు కనపడ్డు. మన యాంటీబాడీలకి ఆ వైరస్ కనపడదు. ఎప్పుడైతే కనపడదో మరి దాన్ని ఎట్లా కొట్టగలుగుతాయి? దాన్ని ఎస్కేప్ వేరియంట్ అంటారు. వాటికి మీద వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీలైనా మన యాంటీబాడీని ఏవైనా కూడా దాన్ని కొట్టలేవు, కాబట్టి అదే గెలుస్తుంది. అవి రాకుండా చూసుకోవాలి. సార్ నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను, నేను వాలంటీర్గా ఉండొచ్చా? ఎవరైనా ఉండొచ్చమ్మా. చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే 12 కోట్ల ముందు టార్గెట్ చేసాం. అంతమందికి సర్వీస్ చేయాలంటే ఫుడ్ సప్లిమెంట్ చేసేవాళ్ళు చెయ్యాలి. ప్రజలకి ఏమైనా చేయాలని నిబద్ధత ఉంటే చాలు, ఇంకే క్వాలిఫికేషన్లు అవసరం లేదు. క్వాలిఫికేషన్లు ఉంటే క్వాలిఫికేషన్లకు తగ్గట్టు టోటల్ టీంలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎవరు చూడగలిగేది వాళ్ళు చూస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్సు డేటా, పేషెంట్లు వచ్చిన డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతాం. ఏమి చదువుకోలేదు అన్నోళ్ళని మెంతులైనా ఎలా తినాలి, పొమోగ్రానేట్ ఎలా తీసుకోవాలి, ఇటువంటి సజెస్ట్ చేయడానికి, పీపుల్ని ఆల్వేస్ టచ్లో ఉండి వాళ్ళకి ధైర్యం కల్పించడానికి మంచి మాటలు 4 మాటలు చెప్పి వాళ్ళకి టచ్లో ఉండటానికి వాడతాం. మీలాంటి నర్సింగ్ ఇట్లాంటి ఉన్నోళ్ళని రిపోర్ట్లు చెక్ చేసి పేషెంట్లకి అడ్వైజ్ చేయడానికి వాడతాం. లేదు మీరున్న ఊళ్ళోనే మనకు ఎవరన్నా పేషెంట్ వస్తే వాళ్ళకి ఇంటికి వెళ్ళి సాయం చేయడానికి వాడతాం. డాక్టర్లు ఉంటే డాక్టర్లు క్రిటికల్ పేషెంట్స్కి ఎప్పుడు ఏ మందు సజెస్ట్ చేయాలో ఆ బాధ్యతలు అప్పచెప్తాం. రీసెర్చ్ స్కాలర్స్ వస్తే కొత్త వేరియంట్లు ఏమి వస్తున్నాయి, దానివల్ల వచ్చే మార్పులు ఏంటి, దాని మీద ఎలా స్టడీ చేయాలో నేర్పిస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ వాళ్ళు కంటిన్యూ చేసి వచ్చిన రిజల్ట్స్ మన డాక్టర్స్కి, మన దగ్గర ఉన్న నర్సెస్కి, మన కింద ఉన్నటువంటి ఇంకా మిగిలిన వాలంటీర్స్కి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్ పొజిషన్లో డిఫరెంట్ పీపుల్. వాలంటీర్గా వచ్చే లాయర్లేమో మనకేమన్నా లీగల్ కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తే మన వాళ్ళకి బెయిల్ ఇప్పించడానికి, లేకపోతే మన రిజ్యూమ్ ఖచ్చితంగా ఐసీఎంఆర్ దాంట్లో చేరాలని చెప్పి లీగల్ బ్యాటిల్ చేయడానికి, ఎట్లా ఏ ఫీల్డ్లో ఎక్స్పర్టిజం ఉంటే ఆ ఫీల్డ్లో వాళ్ళని మన టీంకి ఏ విధంగా హెల్ప్ అవుతారో అలా వాడతాం. మెంతులు 15 ఇయర్స్ లోపు వాళ్ళు కూడా వాడచ్చా? సార్ 15 ఇయర్స్ లోపు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి న్యూట్రోఫిల్స్ న్యాచురల్ కానీ ప్లస్ ఈస్ట్రోజన్ న్యాచురల్ కానీ అడ్వాంటేజ్ ఉన్నాయి.
వాళ్ళకంత ఇబ్బంది ఇప్పుడున్న వేరియంట్లతో రాదు. నిజంగా వాళ్ళకు కూడా ఇబ్బంది పడే వేరియంట్ వచ్చినప్పుడు మటుకు ముందు జాగ్రత్తగా ఏం వాడాలో ఖచ్చితంగా చెప్తాను. పిల్లల గురించి ఇప్పుడు ఏమి వరీ అవ్వద్దు. మన రెజ్యూమ్లో ఉంటే మటుకు పిల్లలకి, వేరే దాంట్లో ఉంటే పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందని భయపడాలి, కానీ మన దాంట్లో ఆ భయం అయితే అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లు అన్నిటి మీద పిల్లలని అయితే ఈజీగా బయటపడేస్తుంది. వచ్చినప్పుడు చూసుకుందాం. పిల్లల విషయంలో మటుకు టెన్షన్ పడకండి. మన ఫాలో అయ్యేవాళ్ళు వై నాట్ అబ్స్ట్రక్టివ్ కిడ్నీ స్టోన్స్ ఆఫ్టర్ కోవిడ్ రికవరీ ఇన్ సార్ బోల్డ్ చెత్త వచ్చేస్తారు సార్. సిఆర్పీలు పెరిగిపోయి బోల్డ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, అన్ని ఎగ్లోరిమేట్ అవుతాయి, రకరకాల చెత్త అంతా కలిసిపోయి రాళ్ళు అవుతాయి, క్లాట్లు అవుతాయి, ఏవన్నీ అవుతాయి. ముందు జాగ్రత్తగానే గేట్లు బంద్ చేసి కూర్చుంటే ఏమి రావు. వరాక్సిలిన్ ఇండికం ఎక్కడ దొరుకుతుంది? అమెజాన్లో దొరుకుతుందండి. కాదు ఇప్పుడు స్టాక్ ఉన్నట్లేదు. నాలుగు రోజులు ఆగితే ఇప్పుడు ఎట్లా మొత్తం అంత కృష్ణపట్నం బయలుదేరారు కదా జనాలంతా. ఇప్పుడు శుభ్రంగా మన బ్రామెక్సైన్ దొరుకుతుంది, మన కొరస్టైన్ దొరుకుతుంది, మన వరాక్సిలిన్ ఇండికం దొరుకుతుంది. మీరేంటంటే పీపుల్ అటు డైవర్ట్ అయ్యారు కాబట్టి మీరు ఫ్రీ అయిపోకుండా అట్లీస్ట్ ఇప్పుడన్నా కొనుక్కొని మీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ బ్రామెక్సైన్ ఇవి స్టాక్ చేసుకోవడానికి దీన్ని వాడుకోండి. 10 రోజులు పీపుల్ అంతా డైవర్ట్ అయ్యారు. వచ్చిన స్టాకులో మ్యాక్సిమం తీసుకొని ఇంట్లో పెట్టుకొని బ్రామెక్సైన్ అయితే ప్రతి పర్సన్కి 2 బాటిళ్ళు, ఇంట్లో 4 ఉంటే 8 బాటిళ్ళు, ఏదో అన్న అప్పుడప్పుడు అనుమానం వచ్చి తాగేస్తాం అనుకుంటే 10 బాటిళ్ళు, 4 ఉన్న ఫ్యామిలీలో 10 బాటిళ్ళు బ్రామెక్సైన్ స్టాక్ పెట్టుకోండి. అట్లా గౌట్నీల్ టాబ్లెట్లు కూడా దొరకట్లా, డెక్సోనాలు కూడా దొరకట్లా. ఇప్పుడున్న టాపిక్లో ఇప్పుడున్న ఏంటంటే బిజినెస్ మొత్తం పడిపోయింది, అన్ని ఎంఆర్పీగా దొరుకుతాయి, అన్ని స్టాకులు అవైలబుల్కి వస్తాయి. దీన్ని దానికి అడ్వాంటేజ్గా అవి ప్రొక్యూర్ చేసుకోవడానికి మంచి టైము వాడుకోండి. ఏ విధంగా అయినా నా ఫాలోవర్స్ బెనిఫిట్ అవ్వండి. సార్ కొరస్టైన్ టాబ్లెట్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని ఒక జర్నల్లో చదివాను. పారాసెటమాల్ వేసుకుంటే లివర్ ప్రాబ్లం వస్తుందని కూడా నేను చాలా జర్నల్లో చదివాను సార్. అందుకని ఇక నుంచి జ్వరం వస్తే మీరు కానీ నేను కానీ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవద్దు, అసలు ఒప్పుకోను నేను. సార్ ఆఫ్టర్నూన్ పాజిటివ్ కన్ఫర్మ్ అయింది, ఈవినింగ్ నుంచి ఎస్పీఓ డౌన్ అవుతుంది, హాస్పిటల్లో బెడ్ దొరకడం లేదు. ఒకసారి మీ సిబిపి సిఆర్పి ఉంటే పంపించండి సార్, మెసెంజర్లో పంపించండి, చూస్తాం. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ కూడా అటాచ్ చేయండి ఒకసారి, సిటీ వ్యాల్యూ ఒకసారి, లేకపోతే సిటీ వ్యాల్యూ ఎంత ఉందో చూసి చెప్పండి. సార్ కొత్త కోవిడ్ టెస్ట్ కిట్ కొత్తది ఇచ్చారు, మంచిదా చెడ్డదా? ఉందో లేదో చెప్పడానికి మంచిదో చెడ్డదో అయితే ఉపయోగం ఏముంది అయ్యా? ట్రీట్మెంట్ ఏమన్నా కొత్తది వచ్చి కరోనా వైరస్ టెస్ట్ పట్టణంలో లాగా పారిపోతుందంటే ఏమన్నా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఉందో లేదో చెప్పేది కొత్తది వస్తే ఉపయోగం ఏమని చెప్పండి. నెక్స్ట్ మ్యూటేషన్ వచ్చిందంటే దాన్ని కూడా ఎస్కేప్ చేస్తుంది. కలోంజీ నల్ల జీలకర్ర ఒకటేనా? కాదు, కలోంజీ అంటే నైగెల్లా సాటివా. మెంతులు తీసుకున్నాం, ఆ తర్వాత అట్లో పెరుగు గలిపి తీసుకున్నాం, పర్లేదా? మీరు అట్టన్న తీసుకోండి భయ్యా, ఇన్ఫెక్ట్ అవ్వకముందు అయితే అవి నోట్లోకి వెళ్తే చాలు. కానీ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అయితే మిల్క్ ప్రొడక్ట్స్ వాడితే లాక్టేట్స్ పెరిగి ఎల్డిహెచ్లు పెరుగుతాయి కాబట్టి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మటుకు మిల్క్ ప్రొడక్ట్స్ వాడద్దు. ఆయుర్వేద ట్రీట్మెంట్కి ఇచ్చిన భయ్యా మీ మెసేజ్ ఎరోల్ అయిపోయింది కృష్ణపట్నం లేదో. మెంతులు పిల్లలు వాడచ్చు సార్, ఎన్నోసార్లు చెప్పాను. కిడ్స్కి ఏ ముందు జాగ్రత్తలు వద్దు, వచ్చాక చూసుకుందాం. వైరస్ వీక్ అవుతుంది అంటున్నారు, నిజమేనా? ఇప్పటికి చెట్టుకెన్ని ఆకులు ఉన్నాయి, అన్ని వేరియంట్లు వచ్చి వీక్ అయిపోయి వెళ్ళిపోయినాయి భయ్యా.
ప్రెవలెంట్ కొన్నే తిరుగుతున్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయే తిరుగుతాయి, వీక్ అయినా అంతటితో అంతమైపోతాయి. కానీ కరోనా అంతం కాదు, ఏదైతే స్ట్రాంగ్ వేరియంట్ ఉందో అది తిరుగుతూనే ఉంటుంది, మళ్ళీ అది కొత్త కొత్త వేరియంట్లు తెస్తూనే ఉంటుంది. దాంట్లో ఏమైనా వీక్ వస్తే ఆగిపోతాయి, కానీ మళ్ళీ స్ట్రాంగ్ వచ్చినాయి మటుకు మళ్ళీ ఒక్కటున్నా అది ప్రపంచం అంతా చుట్టేస్తుంది. అందుకని వీక్ థియరీ అనేది కోవిడ్ని క్లోజ్ చేస్తుంది అనేది మటుకు కరెక్ట్ కాదు. సరే, ఎక్కువగా డాక్టర్స్ మా ఏరియాలో ఫ్యాబీ ఫ్లూ ఇస్తున్నారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి సార్ వాళ్ళ మీద, ఆ డాక్టర్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేయండి, దరిద్రం వదిలిపోతుంది. దాని ఎమర్జెన్సీ అప్రూవల్ క్యాన్సిల్ అయింది, మీరు మటుకు అర్జెంటుగా వెళ్ళి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టండి ఆ డాక్టర్ మీద. ఎంత చెప్పినా మారని దరిద్రులు వాళ్ళు. మన ఫోర్ పిల్లర్స్ ఎఫ్బీలో పెట్టండి, రోజు పెడుతూనే ఉన్నామండి, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు, మళ్ళీ అడుగుతూనే ఉన్నారు, మళ్ళీ పెడుతూనే ఉన్నాం. ఓకేనండి, ఇంకా క్లోజ్ చేద్దాం, 11 అయిపోయింది టైం. నెక్స్ట్ సెషన్లో చూద్దామండి వేరే డౌట్స్ ఏమైనా ఉంటే. ఓకే, బాయ్. హ్యాపీగా మందులన్నీ మళ్ళీ మెడికల్ షాప్లో దొరుకుతాయి. బ్రామెక్సైన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రామెక్సైన్లు, గౌట్నిల్లు, డెక్సోనాలు సరసమైన ధరల్లో దొరుకుతాయి, శుభ్రంగా దాచిపెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.